మంగళగిరి పార్టీ ఆఫీస్ సుమారు 3-4 గంటల మధ్యలో జనసేన నాయకుల ముందర లైవ్ చూస్తున్న కోట్లాది ప్రజల సాక్షిగా జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంబడికి ఇచ్చి పడేశారు. టైం లేట్ అయినా తన టైమింగ్లోని పంచ్ను అసలే మాత్రం మిస్ చేయకుండా బ్రో ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. తన రియాక్షన్ ఏంటో, తన పందా ఏంటో మరోసారి అందరికీ తెలిసేలా చేశారు. ఒక్క మాటతో పిచ్చి పట్టినట్టు 2-3 రోజుల నుంచి వైరల్ అవుతున్న బ్రో న్యూస్లను పక్కకు తప్పుకునేలా చేశారు. ఎన్సీఆర్బి డేటాలు 30,000 మంది మహిళల గురించి మీరు మాట్లాడాలి కానీ, మరి పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడాలి కానీ, లేదంటే కూర్చోబెట్టి ఇంతమంది చిన్నపిల్లలు ట్రాఫికింగ్ జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి కానీ, ఆంధ్రప్రదేశ్ అప్పుల కూరిపోతుందని మాట్లాడాలి కానీ, కూర్చోబెట్టి నన్నేదో అన్నారని చెప్పి నన్ను అంటే అంటారు. నన్ను అనుకుంటే ఎందుకుంటారు మీరు, ఎందుకు అనుకుంటారు మీరు, అట్లా అనుకోకూడదు ఎందుకు అనుకుంటారు మీరు. నేను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతాను, వాళ్ళు చేసి ఎదవకుండా అది వేరే విషయం. కనీసం వాళ్ళని తిట్టకుండా కూడా ఉండుకోవడం తప్పదు. అలా మీరు ఎందుకు అనుకుంటారా, నేను తిట్టనివ్వండి, నన్ను పర్లేదు, నాకు ఒళ్ళి చిల్లు ఏం పడిపోదు. మీరు ఎదురు తిరగాల్సింది వాళ్ళకి, మీరు కావాలంటే ఒక మాట అనండి, దాన్నే ప్రైమరీ ప్రైమ్ డిబేట్ని చేసేయకండి. దాన్ని ఇంక ఏమీ లేనట్టుగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ సినిమా అంటే నా సినిమా నేనే చేసి వదిలేశాను, ఎప్పుడు మీరెందుకు పట్టుకొచ్చుకుంటారు. ఆ సినిమా నేను వదిలేశాను, ఆ రోజు మహాయజ్ఞం చేసిన సినిమా షూటింగ్ చేసిన తర్వాత సినిమా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫంక్షన్ చేసి వదిలేసి నేను బయటకు వస్తే వీళ్ళు ఎలాగ రావట్లేదు, మీరెందుకు దాంట్లో ఆ ఊగులు ఆ ఉచ్చులు మీరెందుకు పడతారు, ఆ ఉచ్చులు మీరు పడకండి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు చెప్పుకున్నా కానీ అది మన ఇష్యూ అది కాదు. మన ఇష్యూ శాంతి భద్రతలు, మన ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మన ఇష్యూలు ఇక్కడ తాలూకు మనకి కోస్టల్ కారిడార్, మన ఇష్యూస్ గంజాయి లేని ఆంధ్రప్రదేశ్, మన ఇష్యూస్ ఎవడైతే మద్య నిషేధం అని చెప్పి వచ్చినోడు అడ్డగోలుగా మధ్య మీద సంపాదన అని వాళ్ళని ఎదుర్కోవటం, ఇవన్నీ మీరు ఆలోచించండి. అందుకని మీరు ప్రత్యేకించి నేను అందుకని చెప్పాను, ఇవి ఇచ్చా వరుసగా నేను వింటామని నాకు అనిపించింది. మన వాళ్ళు కూడా ఇట్లా అయిపోయారంటే రెగ్యులర్ పొలిటికల్ స్టాండర్డ్ పొలిటికల్ పార్టీలో అయిపోయారు. నేను అలా అని నేను జనసేన పెట్టలేదు. యూ హ్యావ్ టు అప్ యువర్ డిబేట్ క్వాలిటీ.